అంజలి కేసుకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు అపోహలని తొలగించింది అదే సందర్భంలో ఆమె దారుణ మరణానికి సంబంధించినటువంటి విషయాన్ని బయటపెట్టింది వెన్నుముక విరిగిపోయింది పుర్రె పగిలింది దాంతో మెదడులో కొంత భాగం బయటకు వచ్చి రోడ్డు పొడవన పడిపోయింది పక్కటెముకలు విరిగి ఛాతీ భాగం పగిలిపోయింది వీటిపై చర్మం లేకుండా పోయాయి శరీర భాగాలు బయటపడ్డాయి అందరినీ కలిసి ఢిల్లీ రోడ్డు ప్రమాదాలు బాధితురాలు అంజలి పోస్టుమార్టం వేదికలో తాజాగా వెలుగు చూసిన వివరాలు ఇవి ఒకటి తెల్లవారుజామున అంజలి స్కూటీని గుద్దేయడం కారు కింద పడి అరుస్తున్న అందులోని ఐదుగురు యువకులు ఆక్కుండా పన్నెండు కిలోమీటర్ల దూరం అతివేగంగా ఈడ్చుకుపోవడం ఈడ్చుకుపోయి ఆమెను పొట్టను పెట్టుకోవడం తెలిసిందే ఆ క్రమంలో అంజలి నరకం నరకమైనా పోస్ట్ పోస్టుమార్టం వేదిక కళ్ళకు కట్టింది ఆమె ఒంటిపై నలభైకి పైగా గాయాలు ఉన్నట్టు తేల్చింది అంతేకాకుండా ప్రమాద సమయంలో స్కూటీ మీద ఉన్న ఆమె స్నేహితురాలు నిధి చెప్పినట్టుగా అంజలి మద్యం సేవించలేదని నివేదికతో స్పష్టమైందని ఆమె కుటుంబీకులు చెప్తున్నారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆప్ ఈ సందర్భంగా ప్రకటించింది అంతటి ఘోర ప్రమాదానికి గురైన మిత్రురాలని కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా ఇంటికెళ్ళి పడుకున్న వ్యక్తి మాటలు నమ్మలేం స్టేట్మెంట్లో ఆమె చెప్పిన విషయాలపై లోతుగా విచారణ జరగాలంటూ మరొక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమె తల్లికి పూర్తి వైద్యం అందిస్తామని బాధితురాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు స్నేహితురాలే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా ఆరోపించారు